చూస్తున్నా ఇక్కడ కదా అక్కడ చూడు ఈ పోయిగాడితో మార్కెంది మన సంగతి చూసుకుందాం నా ఒళ్ళు సింగారంగాను నువ్వు ఆ కారుడు లోపలికి వెళ్ళి ఏం చేశారే ఆగవే నేను అడుగుతూ ఉంటే సమాధానం చెప్పకుండా పోసి కొడతామేంటి ఓహో వాడి దగ్గర కారు ఉందని వాడు వెంట పడుతున్నావా నా దగ్గర సైకిల్ ఉందని నన్ను పట్టించుకోవా నువ్వు మంచిదేనవడేగా సైకిల్లో నీ వెనక కుక్కలాగా తిరుగుతున్నాను మాట్లాడవే సమాధానం చెప్పు ఇష్టం వచ్చినట్టు వాక్కు కార్తిక్ నేను బావడం లేదు ఊరంతా కూడా ఎక్కుస్తుంది కార్తిక్ ఇంకాపు నాతో ఎందుకు సమాధానం చెప్తావా నిన్ను ఉంటే సంగతి చెప్తాను కొట్టమా దాన్ని కొట్ట నీకు మళ్ళీ చెప్తున్నాను కార్తిక్ లోపల ఏం జరిగిందో తెలియకుండా మాట్లాడుకో అసలు లోపల ఏం జరిగింది పోరగా నీ బాటిల్ కింద నా తల దొరికిందిరా చూడవే కార్తిక్ లేవరా ఏంటమ్మా లేవరా టైం అవుతుంది లేవరా పోమ్మా కార్తిక్ లేవరా మీ నాన్న ఊరికి వెళ్తున్నారు ఆయన బస్టాండ్ లో వదిలిరారా ఆయన నడిచి వెళ్ళమని చెప్పమ్మా రే నా మాట వినరా లేవరా ఇంకా లేవలేదా అదేం లేదండి రాత్రంతా మేల్కొని చదువుకున్నాడు అందుకే ఇప్పుడు నిద్రపోతున్నాడు లేదు నాన్న రాత్రి ఫ్రెండ్ తో బర్త్డే పార్టీకి వెళ్ళాడు పార్టీయా ఈయనకు రే పని పాట లేదు ఎలా నటిస్తున్నాడో చూడు గుడ్ ఈవినింగ్ డాడీ తాగుచ్చాడు వీడు రై ఎవరా మొహం చూడు దొంగ పూలు పట్టేవాళ్ళగా పోదరా ఎప్పుడు చూసినా కొడుతూ ఉంటారేంటి నేను వాడిని అడుగుతాను కదా మీరు ఉండండి ఏమిట్రా కార్తీక్ ఎందుకు ఇలా చేస్తున్నా లేదమ్మా కావాలని ఇలా చేయలేదు ఫ్రెండ్స్ కూల్ డ్రింక్ లో కలిపించారు అందుకే గక్కేశానమ్మా మన అబ్బాయి ఎప్పుడు మనకు అబద్ధం చెప్పడు హరిచంద్రుడు మరి రే కార్తీక్ కాళ్ళు చేతులు కడుక్కొని మీ నాన్న బస్ స్టాండ్ లో వదిలేసిన టాక్సీ వెలింగ్టన్ వ్యూ వెళ్ళాలి ఎక్కడ మేడం లోపల ఏం జరుగుతుందో ఈరోజు తేల్చేస్తాను నా జనీ మీద నేనే డౌట్ పడ్డావా చె జనీ చీర మార్చేసుకోవచ్చు ఎందుకు ఏ రెండు రోజులేగా అయింది ఈరోజు ఏమైంది చెప్తే వినండి ఈరోజు తుడిస్తే చాలు నువ్వు ఒకదాన్ని తొందరపడకండి మెల్లగా సేఫ్ మాత్రం తెలిచేస్తానంటావా అవును సరే ఓకే అన్నయ్య నేను ఊసినట్టు ఏం జరగలేదు జీసస్ నీకు తోడుగా ఉంటారు నేను వెళ్ళొస్తాను స్టీఫెన్ జెనీ నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు దీనికి నేను ఎలా రుణం తీర్చుకోవాలి అర్థం కావట్లేదు ప్లీజ్ స్టీఫెన్ ఇది మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చేస్తారు దీనికి ఎందుకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు ఈ స్టెల్లా నీకు భార్య కావడానికి ముందు నాకు ఫ్రెండ్ చాలా థ్యాంక్స్ జెనీ పర్వాలేదు నేను బయలుదేరుతాను
Yes. నా పేరు కార్తిక్. నేను చూసిన మొదటి రోజు నుంచి నాలో ఏదో తెలియని ఫీలింగ్. దాన్ని ఎలాగైనా నీతో చెప్పాలని రోజు సైకిల్ నీ వెనకాలే కుక్క పిల్లలా తిరిగాను. అందుకు తగ్గ సందర్భం కూడా నాకు దొరకలేదు. ఈ ఊళ్ళో అందరూ నువ్వు తిరిగిపోతావని తప్పుగా మాట్లాడుకుంటున్నారు, కానీ నేను అది నమ్మలేదు. ఎందుకంటే నువ్వు మంచిదేనవని నాకు మాత్రమే తెలుసు. ఇంత ఫీలింగ్తోనూ నేను అసలు విషయం నీకు చెప్పకపోవడం తప్పనిపించింది. అందుకే నీతో చెప్దామని డైరెక్ట్గా వచ్చేసాను. I love you. 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 అసలు ఏమైందిరా నీకు? గోవిందా, అన్నయ్య నిన్ను హీరోయిన్ అనుకుంటున్నాను. నువ్వు నడిమేవే, ఇన్ని రోజులు మీకు దూరంగా ఉన్నాడు కదా, అది తట్టుకోలేకపోతున్నాడు. మీరంటే వాడికి అంత ప్రేమ. హాస్టల్లో ఉండి చదువుకుంటూ ఉత్తరం రాసినప్పుడు నాన్న ఎలా ఉన్నాడని ఒక్క ముక్క కూడా రాసిన పాప అనుకోలేదు. ఈరోజు ఏమిటి ఐ లవ్ యూ అని చెప్తున్నాడు? ఆహా, ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినమని ఒక మహాకవి చెప్పింది నిజమేనేమో. రే త్వరగా లెక్క పెట్టి ఇవ్వరా. ఇదిగోరా నా షేర్ 250. 1, 2, 3, 4, 400. కార్తీక్ ఆగరా. ఏంట్రా? రారా, ముఖ్యమైన మ్యాటర్ ఉంది. కంప్యూటర్ క్లాస్కి టైం అయిందిరా. రే మామ, జెన్నిఫర్ని కరెక్ట్ చేసావురా. ఏంట్రా? రే నీ షేరు 250 పెట్టివరా. ఎందుకు? 1,000 రూపాయలకి మాట్లాడి జెనిఫర్ ని నైట్కి బుక్ చేశాంరా. ఈ రోజు రాత్రికి తన ఇంట్లో ట్రీట్, డిన్నర్, ఆ తర్వాత చూసుకో మ్యాటరే. సరే సరే, అందరూ 250 ఇచ్చారు, నువ్వు కూడా నీ షేర్ ఇచ్చేసాయి. ఏంటి మావా, బల్బు ఎలగలేదా? ఏంటా సడన్ గా? చాలా ఓవర్ అవుతున్నావు. చంపేస్తాను. అబద్ధం చెప్తానంటా? చెప్పు. గుర్తుంచుకోండి. డబ్బులు వద్దండి, ఖాతాలో తీసుకోండి. లేదు జెన్నిఫర్, వస్తే ముందుగా నీకేగా ఇస్తాను. రాయాల్సిన రాస్తేగా నేను నీకు ఇచ్చేది. రాజు చించింది చాలరా, నా కట్లు విప్పరా? నీకు న్యాయంగా ఉందా? నిన్ను నిలదీసి అడిగినందుకు నన్ను త్రిశంకు సోకంలో కూర్చోబెడతావా? కాసేపు మాట్లాడుకుంటా ఉండు, నేను లెటర్ రాసుకుంటాను. ఇలా రాసి ఏం పీకుతావురా? ఆల్రెడీ ఐ లవ్ యూ అని చెప్పి మీ నాన్నని కౌగిలించుకున్నది చాలు. అంతకు మించి ఇప్పుడు జెనిఫర్ కి లవ్ లెటర్ ఇచ్చే వరకు తను ఇల్లు చెప్పు తీసుకుని కొడుతుంది. కొట్టనే. రే నీకు అసలు బుద్ధుందా? ఎందుకు రా జెనిఫర్ కోసం అలా సొల్లు ఖర్చుకుంటావు? ఆమెకి నీకోసం సింక్ అవ్వదు కదరా. నేను మగాణ్ణి, అది ఆడది, అది సింక్ అయితే చాలు. ఈడేందు మళ్ళా ఎక్కడున్నాడు? చూస్తే తల పగలగొడుతుండు, కూర్చొని ఏదో రాస్తుండు. ఏది రాస్తుండు? మాట్లాడకూడదని చెప్పానుగా, మర్చిపోయావా? నువ్వెప్పుడు నువ్వెప్పుడు చెప్పినావు? ఎదిరించి మాట్లాడకు. మాట్లాడితే అట్లాంటావేంద్రా, నేనెప్పుడు నవ్వినా, నేనెప్పుడు మాట్లాడినా? చెప్తూ ఉంటే ఇంకా నవ్వుతావంటే చేతులు నువ్వు అయిపోయావు. నన్ను ఇలా సతాయిస్తావేంద్రా,
గట్లా నీకేమన్నా బాకీ ఉన్నానా ఏంది? ఎట్లు నీ ప్రియమైన కార్తీక్ ఒకటుంది మనసు ఒకటుంది పిలిచినది ఏదు గుసగుస లేదు ఎదనస లేదు కొసరిను లే మదిని లెటర్స్ వస్తున్నాయా జెన్నిఫర్? ఎందుకు బాధపడతావు?
దేశం కోసం పోరాడే అదృష్టం ఎంతమందికి వస్తుంది? అది నీ భర్త విన్సెంట్ దక్కిందంటే అది ఆ ప్రభు ఇచ్చిన వరం. కాకపోతే అతనికి దూరంగా నువ్వు ఎంత క్షోభ అనిపిస్తున్నావో నాకు తెలుసమ్మా. గాడ్ బ్లెస్ యూ జెన్నిఫర్. థ్యాంక్ యూ. జెన్నిఫర్కి పెళ్ళైందని తెలిసి నేను తట్టుకోలేకపోయాను. ఏ నాయనా, పెద్ద హీరోలాగా లెటర్ తీసుకువెళ్ళావే, ఏమైంది? నన్ను వేలాడదీసి నువ్వు వెళ్ళిపోయావు కదా, ఇప్పుడు నీ మొహం వేలాడుతోంది చూడు. అందుకే నేను చెప్పేది వినాలి అనేది. గిలిగిలి 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 గిలిగిలి. నాకు జెన్నిఫర్ కావాలి. నేను తప్ప తను ఇంకెవరు సంతోషంగా చూసుకోలేరు. నేను తను ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకుంటే తనకు పెళ్ళైంది భర్తనాడు అంటే ఏంటి అర్థం? నేను దీన్ని భరించలేను, భరించలేను, భరించలేను. నా జెన్నిఫర్తో ఎలా ఉండాలో ఎంత ప్లాన్ చేసుకున్నాడో తెలుసా? కంప్యూటర్ క్లాస్ కంప్లీట్ చేసి అమెరికాకు వెళ్ళి లక్షలు సంపాదించి తను కోరుకున్న వాడిని కొనిస్తాను. అది మాత్రమే కాదు, తన్ని పువ్వులా చూసుకుంటాను. ఈ ఊరు వాళ్ళని తన గురించి తప్పుగా మాట్లాడారు అనుకో, నేల కోసేను. నేను జెన్నిఫర్ కోసం నా ప్రాణాలను ఇస్తాను. నా నిర్ణయాన్ని నీకు క్లియర్గా చెప్పాను, ఆ తర్వాత నీ ఇష్టం. నేను రోజు క్యాండిల్ వెలిగించి నీకు గుచ్చేస్తాను. నాకు జెన్నిఫర్ కావాలి. ఈ రోజున గదేవుడో భగవంతుడా, ఏమని ప్రార్థించావు? నాకు జెన్నిఫర్ కావాలి. కట్టింగ్ కదమ్మా, షేవింగ్. ఏం చేస్తున్నారు? ప్రపంచకంలో షేవింగ్ కి ముందు అందరూ ఏడ్ చేస్తారో అదే చేస్తున్నాను. నో యూస్, మిషన్ వేయండి. నీ గడ్డం మీద 4 గంటలు మొలవలేదు కదరా, నీకెందుకు మిషన్ షేవింగ్? ఈ వృత్తి మానేసి పోతానరా బాబు. మీ ఇష్టం. ఈ వృత్తి మానేసి వెళితే వడ్డీలు ఎవడేస్తాడు తాత? ఏటన్నా నువ్వు కూడా అలా మాట్లాడతావు, రా కూర్చో. నేను ఎక్కడ పోతానన్నా, ఆడ ఆడ సంగతి చూడరా, కూర్చోనా, కూర్చో. కటింగ్ అన్నా షేవింగ్ షేవింగ్ అయ్యా, మేసం మాత్రం పైకి లేపు, మేజర్ చంద్రకాంత్ లాగా. అలాగే అన్నా, చాలా గెటప్పులు మార్చావు కదా, అయినా సరే ఆ జెన్నిఫర్ నీ రూట్ లోకి రావట్లేదు. ఏటంటావు కాదయ్యా, దాన్ని రూట్ లోకి తెచ్చుకోవాలంటే ఒక మ్యాప్ వేసుకోవాలి. అన్నా ఏంటి, ఈ కారుడు వారం రోజుల నుంచి కనపడటం లేదు. చూస్తుంటే కిరాణా కొట్టుడు గట్టిగా లేనేస్తున్నాడు అన్నా. అలాగంటావా, వాడి కిరాణా కొట్టుని సారా కొట్టుగా చేస్తాను. నువ్వు తలుసుకుంటే ఏటైనా చేసేస్తావన్నా, నాకు తెలిసిన ధర్మాన్ని నేను చెప్పాను అంతే. ఇలాగే మాట్లాడతా ఉండండి, ఆ మిలిటరీ వాడు వచ్చి ఎప్పుడు మైదాన కాల్చిపర నూగుతాడు. నేను తలుచుకుంటే పటాల మీద దిగుతురా కుర్రాడా. రై, నీ పని చూసుకోరా. మీ మంచిగా చెప్తా ఉన్నాను, ఆ తర్వాత మీ ఇష్టం. మీసం మాత్రం మిలిటరీ వాళ్ళకంటే సూపర్ గా ఉండాలి. జెన్నిఫర్ నా మేసం చూడగానే ఫట్మన్ పడిపోవాలి. చాలు, అలాగే. రక్తం వస్తుంది చూడు. నేను అన్నింటిలో కరెక్ట్గా ఉంటాను, చెప్పినట్టే క్యాండిల్ వెలిగించాను కదా, నువ్వే నాకు తోడుగా ఉండాలి. ఆహా, ఈ పోరుగాడు ఇక్కడ కూడా వస్తుండ్రు, ఈ పాగలగాడు ఏం చేస్తుడో.
మనస్సాక్షిగా సివ్యులు వయ్యవటం లేదేంటి? పక్కన ఎవరు లేరు, ఈ పోరుగాడేంది ఇట్ట అవుతుండు? ఇక్కడికి ఎందుకు వచ్చా? ఎందు మళ్ళా అట్ట అడుగుతున్నావు? ప్రార్థించడానికి. ఏరా, 5 రూపాయలు పెట్టి కొవ్వొత్తి వెలిగిస్తే నీ కోరిక తీరిపోతుందా? నీవేమన్నా మన్మధుడువా? నీ దగ్గర ఈ బనేం తప్ప ఇంకేమీ అందం కాలేదు. ఇదిగో చూడు, నేను చెబుతున్నాను, కల్లో కూడా నువ్వు అమ్మాయి గురించి ఆలోచించకూడదు. ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు? ఎందు పోరగా, నా మట్టుకు నేను ప్రార్థించుకుంటూ ఉంటే మధ్యలో నీళ్ళు లేండి. ఎన్నిసార్లు తన్నులు తిన్నా నువ్వు అసలు మారు. ఇప్పుడు కూడా తన్నులు తినే వెళ్తానంటే నేనేం చేయను చెప్పు. మారవలసింది నేను కాదురా నువ్వు. ఏదో చదువుకునే వయసులో లవ్వు గివ్వు అని అల్లాడుతున్నావే, వయసు తారతమ్యం ఉండద్దు. కూర్చో కూర్చో కూర్చో. ఏ కూర్చోమని చెప్తున్నాగా. ఎందు మళ్ళా కూర్చునే ఉన్నానుగా, నీ దిమాక్ ఏమైనా ఖరాబ్ అయిందా? ఏంది చెప్తే వినవా నువ్వు? తొంతనే మాట వింటావా? ఇక నువ్వు నా కంట పడ్డావో తోలు తీస్తాను. వచ్చిండు, వార్నింగ్ ఇచ్చిండు, తిట్టిండు, ఇప్పుడు ఆజ్ఞ సంపేత్తానన్నాడు.